హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో సరశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేస్తున్న అవుట్ సోర్సింగ్ పోస్ట్ భర్తీకి సంబంధించి తాజాగా సమాచారం అయితే వచ్చింది. కృష్ణా జిల్లాలో ఏవైతే మనకు ఎస్ఎస్సీ ద్వారా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారో ఆ యొక్క సరశిక్ష అభియాన్ పోస్టులను కొంచెం అమౌంట్కి అయితే అమ్మేస్తున్నట్లుగా మనకు వివిధ దినపత్రికల్లో మనకు వార్తలు అయితే రావడం అయితే జరిగింది కదా. అయితే వీటి మీద మనకు ప్రభుత్వం కొంచెం సీరియస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవుతవకలు పాల్పడితే ఊరుకునేది లేదని సరశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు గారు అయితే హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్మేస్తున్నారంటూ మంగళవారం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన సీరియస్గా స్పందించారు. తప్పు చేశారని తెలిస్తే ఆయా ఏజెన్సీలపై పోలీసు కేసులు పెట్టి జైలు పంపడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. వెంటనే ఆయన నలుగురు సభ్యులతో ఒక కమిటీ వేసి విచారణకు అయితే ఆదేశించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ ఏ లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. కమిటీలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ బి కృష్ణకుమార్ గారు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ఫైనాన్స్ కంట్రోల్ బి నాగేశ్వరరావు గారు, డిప్యూటీ డైరెక్టర్ పి రమేష్ సభ్యులుగా అయితే ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో కేవలం మనకు ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఈ పోస్టులు అయితే మనకు అమ్మేస్తున్నట్లుగా మనకు గతంలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేశారు. సో మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత ఈ పోస్ట్కి సంబంధించి మేము కొద్ది కొద్దిగా మనకు నోటిఫికేషన్ అయితే రెడీ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్న తరుణంలో మళ్ళీ ఈ యొక్క పోస్టులను ఈ యొక్క ఏజెన్సీస్ అమ్మేస్తుండడం వంటి వార్తలు అనేది రావడం అనేది నిజంగా మనకు విస్మయానికి అయితే గురి చేస్తుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై చాలా సీరియస్ అయితే అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎటువంటి ఈ యొక్క సరశిక్ష పోస్ట్ భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.